తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ ప్రతినిధులతో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, 2019 ఎన్నికల వ్యూహాలపై ఆయన సమీక్ష జరిపారు. గ్రామ వికాసం, సభ్యత్వ నమోదు, బూత్ కన్వీనర్ల శిక్షణపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 6404 గ్రామాల్లో గ్రామ వికాసం కార్యక్రమం జరిగిందని, మిగిలిన 10,000 గ్రామాల్లో కూడా ఉత్సాహంగా గ్రామ వికాసం కార్యక్రమాన్ని నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు. ఎమ్మెల్యేలపై ప్రజామోదాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానన్న ఆయన, ఈసారి గెలిచేవారికే టికెట్లు ఇస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 20న నెల్లూరులో జరిగే ధర్మపోరాట సభను విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, చెప్పండి. తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ సభ్యులతో సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ మధ్యాహ్నం భేటీ అయ్యారు. పార్టీకి సంబంధించి ఎలక్షన్ 2019 మిషన్ తో పాటుగా పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, సంస్థాగత నిర్మాణం మీద సీఎం వ్యూహ కమిటీ సభ్యులతో చర్చించారు. ముఖ్యంగా ఈ రోజు మరోసారి వ్యూహ కమిటీతో జరిగినటువంటి భేటీలో మరోసారి సీఎం చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన మాదిరిగానే ఎవరైతే ఈసారి గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వారికి ఈసారి 2019 ఎన్నికల్లో పార్టీ తరఫున టిక్కెట్లు ఇస్తానని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఈసారి గెలిచే వారికి టిక్కెట్లు. దీనికి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా స్థానికంగా ఉన్నటువంటి స్థానికుల నుంచి సమాచారం తీసుకుంటున్నట్లుగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపినటువంటి పరిస్థితి. స్థానికులుగా ఉన్నటువంటి ప్రజాభిప్రాయం మేరకే ఎవరైతే అక్కడ ఐవీఆర్ఎస్ ద్వారా కానీ స్థానికంగా లోకల్ గా నాకున్నటువంటి సమాచారం నేను సేకరిస్తున్నాను, ఎవరైతే ప్రజామేధ ఉందో వారికే ఈసారి 2019 ఎన్నికల్లో టికెట్లు ఇస్తానని చెప్పుకోవడం మరోసారి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ప్రజామోదం లేనటువంటి నాయకులు ఇప్పటికే చాలా మంది గతంలో 2-3 పార్టీ మీటింగ్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పరిస్థితి. సుమారుగా 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చవలసినటువంటి పరిస్థితి వస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే తమ యొక్క పద్ధతి మార్చుకుని ప్రజలతో మమేకమై ఉంటారో వారికైతే సీట్లు ఇస్తాను, కానీ ప్రజలతోటి ఇబ్బందికరంగా వ్యవహరించేటటువంటి వారిని, ప్రజామోదం లేని వారిని ఈసారి తప్పించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా సీఎం పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. సుమారుగా ప్రస్తుతం ఉన్నటువంటి 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఈసారి సీట్లు కన్ఫర్మ్ కాలేనటువంటి పరిస్థితి. 40 మందికి కూడా వచ్చేసారి ఎన్నికల్లో సీట్లు ఇవ్వలేనని చెప్పి కూడా గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయితే ఎన్నికలకు మరొక 5 నెలలు సమయం ఉండడంతో ఈ 5 నెలలలోపు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనర్హులుగా ఉంటున్నారో వారందరూ కూడా తమ యొక్క పద్ధతి మార్చుకుంటే వారికి సీట్లు కేటాయిస్తాను, లేదంటే వారికి ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి కూడా ఈరోజు మరోసారి వ్యూహ కమిటీ సభ్యులతో సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అలాగే బూత్ కమిటీలకు సంబంధించి కూడా బూత్ కన్వీనర్లు ఇంకా 7,000 మంది బూత్ కన్వీనర్లు ఎంపిక చేయాల్సి ఉంది. కాబట్టి బూత్ కన్వీనర్లు ఎంపిక చేస్తే పార్టీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాల్లో కూడా పార్టీ గెలుస్తుందని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మరోవైపు ధర్మ పోరాట సభలకు సంబంధించి కూడా ఈ నెల 20వ తేదీన నెల్లూరులో ధర్మ పోరాట సభ నిర్వహిస్తున్నారు. అలాగే 27వ తేదీన విజయనగరంలోను, ఆ తర్వాత డిసెంబర్లో శ్రీకాకుళం, అనంతపురంలో కూడా ధర్మ పోరాట సభలు నిర్వహించాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ 4 ధర్మ పోరాట సభలను కూడా విజయవంతం చేసే విధంగా పార్టీ కేడర్ అంతా కూడా సహకరించాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహ కమిటీ సభ్యులతో చర్చించినటువంటి పరిస్థితి. చివరి ధర్మ పోరాట సదస్సు కృష్ణా గుంటూరు జిల్లాలకు కలిపి, ఈ 2 జిల్లాలకు కలిపి ఉమ్మడి సభను అమరావతిలో పెట్టాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే నిర్ణయించారు. దీనికి సంబంధించి జాతీయ పార్టీ నాయకులు అంటే బీజేపీ ఇతర పార్టీలను ఇప్పటికే అనేక పార్టీలతో సీఎం చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. ఎవరైతే చంద్రబాబుతో కలిసి ముందుకు వస్తున్నటువంటి జాతీయ పార్టీలు, ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అమరావతిలో జరిగేటటువంటి పోరాట ధర్మ పోరాట దీక్షకు హాజరవుతారని చెప్పి కూడా సీఎం స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే అటు వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బీజేపీని ఓడించడమే లక్ష్యంగా, జాతీయ స్థాయిలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు ధర్మ పోరాట దీక్షల ద్వారా రాష్ట్రంలో బీజేపీ చేసినటువంటి మోసాలను వివరించుకుంటూ వస్తున్నారు. అయితే అమరావతిలో జరిగేటటువంటి ధర్మ పోరాట దీక్షకు జాతీయ స్థాయి నాయకులందరూ హాజరవడం ద్వారా కేంద్రం రాష్ట్రానికి చేసినటువంటి న్యాయాన్ని ప్రజలు వివరించడంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో కూడా లబ్ధి పొందే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు. ఇదే సమయంలో ఖచ్చితంగా ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు అనేక మార్గాల్లో ఐవీఆర్ఎస్ ద్వారా కానీ ఇతర మార్గాల్లో కానీ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థికి సంబంధించి కూడా సమాచారం తెచ్చుకున్నారు. ఎవరికైతే ప్రజామోదం లేదో, ప్రజలు ఎవరైతే తిరస్కరిస్తున్నారో వారందరూ కూడా వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని కూడా సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అలాగే గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది, దాని మీద కూడా ఈ మీటింగ్ లో చర్చించారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి కూడా ఇప్పటికే 13 రోజులైంది సభ్యత్వ నమోదు ప్రారంభించి ఇప్పటికే సుమారుగా 9 లక్షల వరకు కూడా సభ్యత్వ నమోదు జరిగినటువంటి పరిస్థితి. డిసెంబర్ 15 కల్లా పూర్తిగా సభ్యత్వ నమోదు అన్ని మండల, జిల్లా, గ్రామ స్థాయిలో సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు వ్యూహ కమిటీ సభ్యులకు ఆదేశించారు. మొత్తానికైతే రాబోయే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సీఎం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. అటు బూత్ స్థాయి కన్వీనర్ల నియామకాలతో పాటు రైట్ ఎంపీ థ్యాంక్ యూ.